శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథ జోడు నువ్వు దాసరి రాజన్నవు చిఠా తీసేటప్పటికి నీ పేరు సరిగ్గా వచ్చింది ఈ సంవత్సరం ఏదో విశేషం ఉంది సరే నెయ్యి రెండు కుండలు గది నేను చెప్పలేదు లెక్క బాగా జ్ఞాపకం ఉంచుకో కుండకు మరో కుండని కాక పైగా పది రూపాయలు జరిమానా తర్వాత బాబు తమరు రక్షించాలి ఈ సంవత్సరం వరదలు ఎక్కువయ్యి లంకలు చెడిపోయి లేక పశువులన్నీ ఎండిపోయి ఉన్నాయండి ఇక్కడికే చుక్కలు దుళ్లాయి బతికి బాగుంటే మూడోకుండా మీదటికి దాఖలు చేసుకుంటాను దొరగారితో తమరు సర్ది చెప్పాలి చూద్దాం తర్వాత మజ్జిగ మూడు కడవులు పశువులు నీళ్ళు ఎక్కువ తాగలేరు కదా అయ్యి బాబు చూసి మాట్లాడండి చెక్కపరి అంటే నమ్మండి పంతులు గారు కానీ బియ్యం రెండు కాటా బస్తాలు కందిపప్పు బస్తా గుమ్మడికాయలు పాతిక పిందికాయలు కావు కదా మహా బాగుందండోయ్ మీరు ఎత్తలేరు తర్వాత ఆనపకాయలు ఇరవై చింతపండు రెండు మళ్ళు వంట చెరుకు నాలుగు పట్లు జనం నలుగురం నువ్వు తప్పుకో ఎవరిది చాట్రాత్ రావినీడా నెయ్యి కుండెడు మజ్జిగ రెండు కడవలు గుమ్మడికాయలు ఎవరి పద్దో చదువుతున్నారు మీరు ఎవరిదో పదే పదే చింతపండు నాలుగు మళ్ళు ఎర్రమిర్చి మూడు మళ్ళు వంట చెరుకు బండెడు జనం ఇద్దరం నువ్వు తప్పుకో తోట సరయ్యవా కానీ వెదురు రెండు వేలు తాటాకు ఐదు వేలు తడపలు నాలుగు కావిళ్ళు అడ్డాకులు మూడు వేలు జనం ముగ్గురం తప్పుకో గుర్రం వంకినే కానీ చింతపండు పది మళ్ళు ఎర్రమిర్చి రెండు మళ్ళు అడ్డాకులు నాలుగు వేలు జనం ఇద్దరం నువ్వు మలుదొరవు వెదురు నాలుగు వేలు కొడిసివాసాలు రెండు వందలు చింతపండు ఆరు మళ్ళు జనం ఐదుగురం సరే తప్పుకో చిట్టూరు రామచంద్రుడు నువ్వు కానియబోయ్ బియ్యం మూడు కాటా బస్తాలు బెల్లం పందం కందిపప్పు ఒక బస్తా ఎర్రమిర్చి నాలుగు మళ్ళు ఆవాలు రెండు కుంచాలు మెంతులు కుంచెడు జనం ముగ్గురం నువ్వు తప్పుకో కుమ్మరిగుండప్ప సరే కడవులు పన్నెండు బాణిలు మూడు దాకలు పది జనం నలుగురం తప్పుకో సుందరయ్య కానియాలి ఎర్రమిర్చి రెండు మళ్ళు చింతపండు మూడు మళ్ళు పసుపు నాలుగు వీసులు జనం ఇద్దరం తప్పుకో వీరమల భోగప్ప రావోయ్ నువ్వుల నూనె నాలుగు డబ్బాలు కలిపే మాత్రం అన్ని కాలు అన్నిగా నువ్వులు కలిపే తెచ్చానండి బాబు పప్పు దప్పడం కూడా కలిపే కొడతావు చివరికి జనం ఇద్దరం పక్కన ఉండు బొడ్డు రాఘోల్ శెట్టి బియ్యం ఐదు సంచులు ఖాళీవా తూపించే తెప్పించానండి బాబయ్యా జనంతో పాటా లేకపోతే తోకం జరుగుతుందా పంతులు గారు తర్వాత మాట్లాడదాం ఉప్పు పుట్టెడు ఆవుదాం మంచి రకం అంబాజీ సరుకు బాబయ్యా బంగారం అన్నమాట వెలగదన్నమాట అది చాకల శక్తిలో ఉంది బాబయ్యా అంతటితో కుదుర్చావు నయమే ఇంగువా వీసాడు ఒక్క గంగాళం పులుసులోకే హోటళ్లకు వేసేది బాబయ్య కావలిస్తే వాడు చూడండి పంతులు గారు నువ్వెవరో నాగిశెట్టి వీర్రాజునండి సరే మోహనదుంపలు నాలుగు మళ్ళు కొత్తిమీర కావెడు కరివేపాకు కావెడు జనం ఆరుగురం తెచ్చింది ఊదేయడానికి చాలు ఇది మచ్చు తెల్లవారితే మహాశివరాత్రి పదివేల బ్రాహ్మణ్యానికి పదివేలు తక్కిన అన్ని కులాలకి భరద్వాజ విందుగా సంతర్పణ జరుగుతుంది పట్టిసంకొండ అంతా పాకలే ఇసుక తిప్పలన్నీ పందిళ్లే సాయంత్రం నాలుగు పొద్దుంది ఆసామి వారీగా రైతులు ఏటా తెచ్చి దాఖలు చేయవలసిన వస్తువులన్నీ గుమస్తా అప్పగింత పెట్టుకుంటున్నాడు తాటాకు దగ్గర నుంచి పూతిక దగ్గర నుంచి అన్ని రైతులు తెచ్చి ఒప్పగించవలసిందే చాకిరీకి జనాన్ని కూడా తీసుకురావాల్సిందే కొచ్చెర్లకోట వెంకటరాయణి గారంటే ఓ దిశలు తలవారిపోతాయి ఆయనకి ఎక్కడా ఏమీ అడ్డు లేదు ఎదటికి వచ్చి నిటాగ్గా నిలవబడగల మొగాడే కనపడ్డు ఏదైనా తోచిందా వెంటనే సంకల్పం ఆజ్ఞాపించడం కంటే సంకల్పించడంలోనే ఆలస్యం చేర్చవచ్చు ఆలస్ సంకల్పించడమే ఆలస్యంలో చేర్చవచ్చు కానీ ఆజ్ఞ పెదవి దాటిందంటే జరిగి తీరాలి జరగదు అవతలవాడి స్వరూపనాశనమే ఆయనకి అన్నీ క్షుణ్ణంగా తెలుసు అన్నీ స్వయంగా తనిఖీ చేస్తారు ఎవడి పని వాడు సరిగ్గా చేసుకుపోతాడా సరే అది వాడి విధి కృత్యమే అలా కాక ఎక్కడైనా చచ్చు కనపడుతుంది సరే అది దివానైనా సరే ఠాణేదారైనా సరే గుమస్తా అయినా సరే నౌకరైనా సరే తాహతుని బట్టి కఠినమైన మందలింపు చీవాట్లు నౌకరి విడిచిపెట్టి పొమ్మనడం వీపు చీరేయడం దివానంత సంబంధం ఉన్న వారంతా మండు వేసవిలో కూడా దడదడ నిద్ర నిద్రమంచం మించి లేవడం రాయణి గారికి బంధుప్రీతి చాలా ఎక్కువ ఏమండి కనపడమే మానేశారు పది రోజుల పాటు మాకు మీ సహపంక్తి దయచేయకూడదుటండి ఆ పనులు ముజ్జుడ్గా ఉన్నాయి లే ముజ్జుడ్గా ఉన్నాయి కానీ లేకపోతే మేము వచ్చి మీ ఇంట్లో మఖం వేయకపోదుటండి ఈ మధ్య బంతి చాలా పలచబడిపోయి భోజనం చేస్తూ ఉన్నట్టే లేకుండా ఉందండి అని ఎంత దూర బంధువునైనా ఆహ్వానిస్తారు ఎవరో ఒకరు సకుటుంబంగా వచ్చి నెలల కొద్దీ ఉంటూనే ఉంటారు కానీ వచ్చేదాకానే ఉగలాటం వచ్చాక గడగళ్లే రాయిని గారు స్నానం చేశారంటే వారందరూ కట్టుకుంటారు అయితే బంతికి వెళ్ళడం మాత్రం గుడికి మేకపోతుని తోసినట్టే ఆయన ఆజ్ఞను అనుసరించి వడ్డన బ్రాహ్మలు తవ్వెడు బియ్యపాన్నం తినేవారికి మానుడి బియ్యపాన్నము తగిన వ్యంజనాలు వడ్డింపైన లేచేటప్పటికి విస్తరలన్నీ పరిశుభ్రంగా ఉంటాయి ఏమీ మిగలవు ఏమంటే ఆయన బంతిని కూర్చున్న వారు తినేది తింటూ ఉండగానే తినవి జీర్ణం అయిపోతాయి ఆయనకి హాస్యరసం చాలా ఇష్టం బావ మామ మనవడు ఇలాంటి వరుసల వారి మీద ఆయన దాన్ని తరచూ ప్రయోగిస్తూ ఉంటారు వారు తమకు అలాగే జవాబులు చెప్పాలని ఆయన ముచ్చట కానీ ఒకరూ నోరు విప్పరే ఆయన మాటలకైనా చాట్నే కానీ ఎదుట ధారాళంగా నవ్వడానికి కూడా వారికి గుండెలు తాళవు కులాసాగా మాట్లాడుకుందామని ఆయన ప్రారంభించి చివరికి మాట్లాడలేరేమయ్యా నవ్వడం కూడా ఎరగరేమయ్యా అని ఊరుకోవాలి కానీ మరి ప్రయోజనం లేదు గులాబీ పువ్వులు చూపులకి చాలా బాగుంటాయి వాసన చూడ్డానికి ఇంపుగానే ఉంటాయి హృదయానికి ఉత్తేజనము కలిగిస్తాయి శిరస్సును ధరిస్తే శబాస్ ఆ మనిషికి ఎక్కడ లేని కళా వస్తుంది దీనికి పాయలు పువ్వులకొస్తే అది ఎవరిని ఏమీ అనదు అందకపోతే డొంకిణితో వంగదీసి కోసుకున్నా ఏమీ చేయదు కోసిన కొద్దీ పూస్తుంది కూడాను కానీ అసలే ముళ్ళ డొంక పైపెచ్చు దానికి చుట్టూరా ముళ్ళకంచే లంకాధిపతి రావణాసుడు ఉన్నాడు ఎంత పండితుడు ఎంత చతురుడు ఎంత రసికుడు ఎంతటి దారి ఎంతటి ఉదారుడు భోగపరాయణుల్లో అతనికి సాటి ఎక్కడా కానీ ఏం లాభం అతనంటే అందరికీ హడల్ రావోయ్యి పనసపండు అంటూ అతను ముందు చేతులు చాపితే గాని గారాల కొడుకు కూడా కేరుతూ వెళ్ళి ఒళ్ళో కూర్చోలేడు ప్రేసి నా ప్రాణమా నా ఉప్పుల కుప్ప నా ఒయ్యారి భావ అంటూ అతనే ముందుగా విలాసాలు మొదలు పెడితే తప్ప పట్టమహిషికి కూడా అసలు విలాసాలే పుట్టవు రాయణి గారి ధోరణి ఇది ఆయనకెక్కడా నసుకు పనికిరాదు అంతే అది లేదు ఇక ఆ హృదయం సులభంగా అందుకోవచ్చు నిశ్చింతగా అనుభవించవచ్చు అదంతా కేవలం నిగ్గు నిగ్గుతీరిన ఔదార్యపు ముద్ద కోసేసుకున్నా ఆక్షేపం లేదు కానీ ఉన్న చిక్కంతా ఏమిటంటే ఎవరూ దగ్గరికే చేరలేరు మొహం చూసేటప్పటికి చెమటలు పోసేస్తాయి ఆయన స్వరూప స్వభావాలు తెలియజేయాలంటే నిజానికి ఇన్న అవస్థలు అక్కర్నే లేదు దాన్ని పూర్తిగా వెల్లడించగలిగిన పూసినట్టు సరిపోయే మాట ఒకటి ఉంది అదేమిటంటే వ్యాఘ్రముఖ కామధేనువు లోకంలో ప్రతి దేశంలోనూ ప్రతి జాతిలోనూ ప్రతి తెగలోనూ గోముఖ వ్యాఘ్రాలు అనేక మంది ఉన్నారు కానీ వ్యాఘ్రముఖ కామధేనువు ప్రపంచంలో కల్లా ఒక్క గారే దీనికి బలమైన సహజ కారణమే ఉంది అదేమిటంటే రాయణింగారి పోలవరం సంస్థానం అంతా అడవుల పుట్ట సేద్యం చేసి ఓపిక పట్టి తాపిగా ప్రయత్నం చేసేవారికి ఆ అడవుల్లో బంగారం దొరుకుతుంది రత్నాలు దొరుకుతాయి అమృతభాండమే దొరుకుతుంది కానీ అడుగు పెట్టేటప్పటికి పెద్ద పులులు పంజా ఎత్తుతాయి ఏనుగులు తొండాలు జాపుతాయి కోడితాచులు బుస్సుమంటాయి కారెనుములు రంకెలు వేస్తాయి వాగులు కాలి కింద మట్టి వరిచేస్తాయి ఏ సరిపోయిందా సంస్థానానికి తగిన ప్రభువు ప్రభువుకి తగిన సంస్థానం దీనికి అంతటికీ సాయం ఆయన కాళీ ఉపాసకులు పట్టి సంకొండ మీద ఉన్న భద్రకాళి అమ్మవారు వారికి ఇష్టదేవత అమ్మవారిని పూజించడంలో ఉన్నంత శ్రద్ధ వారికి మరి దేని మీద లేదు స్వామి ఆ భర్తగనక రాయణి గారు ఆయన కూడా పూజ చేస్తారు కానీ లేకుంటే లేకేపోయి ఉండును భద్రకాళి అమ్మవారు మహోగ్రశక్తి ఆమె ఉగ్రతకి తగిందే ఆమె నివాసం ఆమె ఆలయం ఉన్న పట్టిసం కొండ గోదావరి నడియేటో ఉంది అక్కడ గట్టు అద్దరినీ ఇద్దరినీ కూడా ఎటువైపున ఎటువైపు చూసినా మైల్ లోపం లేదు పట్టిసం గ్రామం పడమటి ఒడ్డు కింద ఉంది వర్షాకాలంలో అక్కడ రెండు మైళ్ళ వెడలుపు గల అఖండ గౌతమి జలప్రళయం వచ్చినట్టు ఇద్దరిద్దర్లకు తాసి కోడి తాచంత వడిగా ప్రవహిస్తూ ఉంటుంది శీతాకాలంలో నాలుగు వేపులు అగాధమైన ప్రవాహానికి తోడు రంగీమని కొండగాలి అగ్నిహోత్రుడికి కూడా పక్కలు ఉంచుకుపోతాయి వేసవి కాలంలో ఆ ఇసుక తెప్పలు అగ్నిహోత్ర పుంతలు పూర్ణ చంద్రోదయం వంట చేసేటప్పుడు ఏకతాయంత్రం కూడా అంత వేడిగా ఉండదు ఎండవేళ ఏదైనా ప్రాణి ఆ ఇసుకతిప్పల మీద అడుగుపెట్టిందంటే ఉడికి మాడి నుగ్గై మసైపోవాల్సిందే కానీ మరి తర్వాయి ఉండదు పైగా వర్షాకాలంలో ఆ గోదావరిలో పడి వందల కొద్దీ అడవి తాచులు ఆ కొండ మీదకు వలసి వస్తాయి ఎలాంటి వారు వాటిని కదపలేరు ఎవరైనా మళ్లీ మళ్లీ తీవ్ర ప్రయత్నాలు చేద్దామన్నా పణిభూషణుడైన వీరభద్రస్వామి మూడో మూడోకని తెరిచి ఊరుకుంటాడు గారు ఆ భద్రకాళి అమ్మవారిని సేవించుకోవడానికి తరచూ ఆ కొండకు వస్తూ ఉంటారు వచ్చి ఉగ్రమైన ఉపాసన చేస్తూ ఉంటారు అంతకు పూర్వం కాళీభక్తులు అనేక మంది అక్కడికి వచ్చి ఉగ్రోపాసన చేసి అమ్మవారి సోదాలకు తట్టుకోలేక రక్తం కక్కుకు చచ్చిపోయారు రాజబంధువుల్లో అనేకులు పురోహితుల వారు ఈ విషయం ప్రాణాలు గుప్పిళ్ళలో ఉంచుకుని ఒకటి రెండు మాటలు అందిస్తూ వచ్చారు కానీ రాయణింగారు వినిపించుకోకపోవడమే కాకుండా అలాంటి చల్లంతలి భూమి మీద మరి ఎక్కడైనా ఉందిటండి అని ఎదురు ప్రశ్నలు వేసి వాళ్ళ నోళ్లు కట్టేస్తూ వచ్చారు ఒక మాట ఒక సంగతి జరిగింది రాయణింగ్ గారు గోదావరిలో స్నానం చేసి అదిగో అరుణోదయం అనేటప్పటికీ సరిగ్గా భాస్కరుడికి ప్రదానం చేస్తూ ఉంటారు వర్షాకాలంలో ఏరు పొంగి ఉండి పైగా ముసురుగా ఉన్నా అంతే భోర్ర కొండధారగా వర్షం కురుస్తూ ఉన్నా అంతే శీతాకాలంలో కొండగాలికి తోడు గోదావరి జల్లు అంత తీవ్రంగా మంచు పడుతూ శరీరం ముడుచుకుపోతూ ఉన్నా అంతే వారు పోలవరంలో ఉన్న ప్రతి రోజున ఇది ఇలా జరిగి తెరవలసిందే అది మాసం గోదావరి ఆకాశం ఎత్తున పొంగుతోంది ఈదురు గాలి కడవలు దిమ్మరించినట్టు వర్షం చెవులు చిల్లులు పడేలాగా ఉరుములు కళ్ళు చీకట్లు కమ్మేలాగా మెరుపులు గుండెలు బద్దలాసిపోయేటట్టు తరంగ సంఘటన ధ్వని ఇంకా బాగా వెలుగు రాలేదు అప్పుడే అర్ఘ్యప్రదానం అయ్యింది ఆ సమయంలో భద్రకాళి అమ్మవారిని సేవించుకోవాలని వారికి సంకల్పం కలిగింది వెనక్కి తిరిగితే వెనక్కి తిరిగి ఒడ్డెక్కితే మెల్లిగా నడిచి వెళ్ళవచ్చు బళ్ళున్నాయి ఉన్నాయి గుర్రాలున్నాయి ఏనుగులున్నాయి కూడా రావడానికి బ్రాహ్మలు పరిజనులు వేల వేలమంది వేలకొద్దీ ఉన్నారు కానీ గారు ఇవేమీ తలుచుకోలేదు ఒకటి రెండు నిమిషాల్లో సంధ్యావందనం పూర్తి చేసేసుకున్నారు పక్కనే ఉన్న బ్రాహ్మలతో ఈ సంగతి ఇది అని చెప్పారు అంతే మరో మాట లేదు కంగారు పడుతూ వారు వారు అడిగేదానికి లేదు ఇక ఒకటే చూపు ఒకటే దీక్ష హరోంహరా అని గభీమని ముందుకు ఉరికారు బారాలు వేసుకుంటూ ప్రవాహం కంటే వడిగా బయలుదేరారు కొందరు బ్రాహ్మలు కొయ్యబారిపోయారు కొందరు బ్రాహ్మలు వేస్తుపోయారు కొంతసేపటికి కొందరు మాత్రం ప్రకృతిలో పడి ఒడ్డెక్కి పరుగు పరుగును వెళ్ళి కోటలో ఈ సంగతి చెప్పారు తెరిచేటంత సేపట్లో మావటి వాళ్ళు ఏనుగులను తీసుకువచ్చి ఏట్లో దిగ్గొట్టారు అయితే అవి నూతన కూడా దాటలేదు కానీ రాయిణిగారు పట్టిసంగొండ చేరి ఎక్కి ఇంకా కళ్ళు నిలుపుకుంటూ ఉన్న పూజారిని గదిమేసి జర చేయించి పూజలో కూర్చున్నారు పొద్దున నేత్తి మీదకి ఎక్కేదాకా వారు పూజ చేసి ప్రసాదం పుచ్చుకున్నారు ఈ లోపల బోయిలు పాలకి తెచ్చి గట్టు మీద సిద్ధంగా కూర్చున్నారు ఠాణేదారు పురోహితుడు కొందరు నౌకర్లు పడవ దాటి వచ్చి కొండ మీద కనిపెట్టుకుని ఉన్నారు వర్షం ఒక మోస్తరుగానే ఉంది కానీ రాయిణిగారు అప్పుడైనా ఒడ్డుకు వెళ్ళాలనుకోలేదు మీరు పొండి అని పరివారానికి ఆజ్ఞ ఇచ్చారు జాయ్ భద్రకాళి అంటూ గజారోహణం చేశారు మావటివాడు అంకుశం ఎత్తాడు నడకొండలాగా వెళ్ళి ఏనుగు గోదావరిలో దూకింది గోదావరిలో పెద్ద చెరువంత గొయ్యి కొండంత జలోచ్ఛ్వాసము ఏర్పడింది మావటివాడు ఎంత చతురుడైనా ఏనుగును ఎంత మదించి ఉన్నా ఏటికి ఎదురైతా రాయణింగారు జామ వేళగానే కోటకు చేరుకోలేకపోయారు చెప్పొచ్చింది ఏమిటంటే రాయణింగారు ఎటు వెళ్ళినా అంత ఉగ్ర ప్రకృతి ఖరాగా రెండు జాములైంది వంటలు ఎప్పుడో పూర్తయిపోయి ఉన్నాయి పదివేల బ్రాహ్మణ్యం ముఠాముఠాలుగా స్వస్తి చెబుతూ బంతులు తీర్చు బంతులు తీరి కూర్చుని ఉంది కానీ రాయణిగారు ఇంకా పూజలో ఉన్నారు అది భద్రకాళి సన్నిధి కనుక బ్రాహ్మణోత్తముల జఠరాగ్ని చాలా ఉగ్రంగా విజృంభిస్తోంది కొంతసేపటికి వడ్డన కావచ్చునని కబురు అది నిమిషాల మీద అయిపోయింది మరి కొంతసేపటికి మహానైవేద్యం అయింది కనుక నివేదనలు చేసుకోవచ్చునని కేక అవి అయిపోయాయి వడ్డన బ్రాహ్మణులు వడ్డన బ్రాహ్మలు సైనికుల్లాగా ఉరకడానికి సిద్ధంగా ఉన్నారు మరి రెండు నిమిషాలకు పరిశేషం చేయవచ్చునన్న ఆజ్ఞ వెంటనే జయభద్రకాళి అంటూ పదివేల బ్రాహ్మణ్యము ఏకకంఠంతో ఆకాశానికి ఒక్క బలి విసిరేసి లొట్టలు వేసుకుంటూ భోజనాలు ప్రారంభించింది ఇక అవి నేతి జారీలు కావు అవి పప్పు గుండీలు కావు అవి కూరబుట్టలు కావు అవి అన్నం పళ్ళేలు కావు అవి పచ్చళ్ళ దాకలు కావు అవి పురుసు గోకరణాలు కావు అడిగేదాకా తరవడం అడిగితే వంచేయడం ఓ బ్రాహ్మణ యోధుల అసంకుల సమరం చూడవలసిందే గాని చెప్పవలసింది చెప్పగలిగింది కాదు మరి కొంతసేపటికి ఫిరంగి గుండుల్లాగా వీస బూరెలు వచ్చాయి వాటి వెనకాలే కమ్మని నేతి ప్రవాహం ఉరకలు వేసుకుంటూ బయలుదేరింది రాయణిగారికి అలాంటి నిండు బంతుల్లో వడ్డం చేయడం అంటే సరదా మొదట కొంతసేపు వారు నేతి జారి పుచ్చుకు తిరిగారు మరి కొంతసేపటికి బూరెల బూరెల బుట్ట పుచ్చుకున్నారు విస్తళ్లలో శరపరంపరగా బూరెలు ఉరుకుతున్నాయి ఈశ్వర దర్శనం కోసం కొందరు గోదావరి స్నానం కోసం కొందరు డబ్బు కోసం కొందరు ఎక్కడి నుంచో వచ్చారు బ్రాహ్మణోత్తములు వారిలో గారిని ప్రత్యక్షంగా చూసిన వారు కొందరే కొంచెం అందిస్తే వారిని గుర్తుపట్టగలవారు కొందరే వారిలో వారిని చూడని వారే తెలవని వారే ఎక్కువ మంది ఉన్నారు ఒకచోట అందరూ పోలనాటి వారు కూర్చుని ఉన్నారు వారిలో ఒక్కరూ రాయణింగారు నరగరు వడ్డం చేసేవారు అందరూ అతి వినయంగా అతి చురుగ్గా అతి ఓర్పుతో వడ్డిస్తున్నారు వారిలో రాయణింగారున్నారని ఒక్కరూ అనుకోలేదు ఒక బ్రాహ్మణుడు చూపులకు వాసిగానే ఉన్నాడు కానీ జఠర దీప్తి బాగా ఉన్నవాడు బూరెలు చెదపడం మొదలుపెట్టాడు దడదడా నాలుగు బూరెలు పడ్డాయి ఏం పండి మళ్ళీ రెండు పడ్డాయి చూసుకో పడాలి మళ్ళీ రెండు దుంకా ఏమంటావు ఇదంతా ఈ బ్రాహ్మడికి పితలాటకంగా కనపడింది పడవలసిన బూరెల్లో ఇంకా సగమైనా పడలేదు ఈ కొసడం అతనికి విసుగెత్తించింది ఆ మహారాజు భరద్వాజ్ విందు చేస్తూ ఉంటే వీళ్ళ సోమయం పోయింది అనిపించింది ఆగలేకపోయాడు పైకెత్తి మొహం పైకెత్తి ఒక క్షణం ఎర్రగా చూశాడు ఉత్తర క్షణంలో చాలా ఎవ్వు నేర్చుకుపోయావు అంటూ గదుముతూ ఎడమ చేత్తో బుట్ట ఒడిసి పట్టుకుని వంచేసుకున్నాడు అది చూసి కొందరు తెల్లబోయారు ఇద్దరూ కలియబడతారేమోనని కొందరు జడిసిపోయారు కానీ రాయణింగారు బ్రాహ్మడు వెంటే నువ్వేనయ్యా అంటూ అక్కడే చదివిలబడి అలాగే పైకి చూశారు వెంటనే నాలుగు బూరెల బుట్టలు అక్కడ వచ్చి వాలే నాలుగు నేతి జారీలు కూడా జారిపడ్డాయి అతను తిన్న కొద్దీ రాయణిగారు కొసిరారు రాయణింగారు కొసిరిని కొద్దీ అతను వేయించుకున్నాడు క్రమంగా ఒకరిని బట్టి ఒకరికి వడి తగ్గింది కొంతసేపటికి బ్రాహ్మడు గర్రును తేల్చాడు తర్వాత కాస్త పులుసు వడ్డించి ప్రత్యేకంగా తెప్పించి గడ్డబెరుకు కూడా వడ్డించి అతడు అన్నదాత సుఖీభవ అంటూ ఉత్తరాపోషణం పట్టాక జై భద్రకాళి అంటూ ఊరుతూ రాయణిగారు లేచారు పాప ఆ బ్రాహ్మడు కడుక్కుని తాములం కోసం వెతుక్కుంటూ వస్తూ ఉండగా ఓ బ్రాహ్మడు రెక్క పట్టుకుని చేసి ఊరిని బతుక్కాలా అంత మూట పని చేసావేమిట్రా ఆయనే రాయణిగారు నీ పని ఇక అని మాత్ర తెలించి చక్కపోయాడు అది ఒక పెద్ద దొడ్డి ఉత్తరాన ఒకటే గుమ్మం చుట్టూరా కోటగోడలాగా దడి రంధ్రాలు రంధ్రాలు చేసి ఎవరూ చూడకుండాను తాటాకులు ఓడబెరికి లోపలికి బయటికి ఎవరూ రాకుండాను చూడ్డానికి పాతి గజాలకు ఒక మనిషి చొప్పులం కాపల సామాను కొట్టు వంటలు భోజనాలు సర్వము ఆదొడిలోనే జాము పొద్దుంది రాయిని గారు పెద్ద పుల్లగా గుమ్మంలో కూర్చునున్నారు గుమ్మలో నించునున్నారు వెండి తట్టలతో పావలాకాసులు పట్టుకుని ఇద్దరు గుమ్మస్తాల ఆయనకు చెరోవైపున నించున్నారు తొక్కిళ్ళు లేకుండా బ్రాహ్మణులు యువతలకు వచ్చేటట్టు చూడ్డానికి దుక్కలాంటి జవాన్లు పది మంది లోగుమల్లోనూ రెండు వైపులా నించునున్నారు అప్పుడు రాయణింగారు ఇంగితం కనిపెట్టి దొడ్డి సంభావన ప్రారంభమైందని సూచనగా అమ్మని శంఖం ఊదాడు బ్రాహ్మలు బయలుదేరారు జబ్బపుష్టి గల ఇద్దరు బ్రాహ్మలు అంశువారీలుగా సిద్ధపడ్డారు కానీ కుమస్తాలు వెళ్ళాలి అని గది పంపేశారు బ్రాహ్మడు రావడం తర్వాయిగా రాయణింగారు సంభావన ఇవ్వడం తడవుగా బ్రాహ్మణుడు వెళ్ళిపోవడం అంతా మిషన్లాగా నడుస్తోంది వాసిగా ఉన్న బ్రాహ్మణుడు వచ్చినప్పుడల్లా రాయణింగారు పరగాయించి చూస్తున్నారు కొంతసేపటికి ఒక వెండి తట ఖాళీ అయింది బ్రాహ్మలు పల్చబడ్డారు త్వరగా త్వరగా అంటూ జవాన్లు తొందర పెట్టారు దూరాన ఒక బ్రాహ్మడు బిక్కు బిక్కు చేస్తూ ఒక బకాసురుడు వెనక నక్కి వస్తూ ఉండడం చూసి రాయణింగారు చిరునవ్వు నవ్వుకున్నారు పది మంది తర్వాత పదకొండో వాడు బకాసురుడు అతగాడు పెద్ద నడగొండలాగా వచ్చి పావలా పుచ్చుకుని మావడికి కూడా ఇప్పించేయండి బాబు అంటూ నాసి బ్రాహ్మణ్ణి తన పక్కకు తీసుకుని చెయ్యి ముందుకు చాపి నించున్నాడు గారికి ఒళ్ళు మండిపోయింది గుమస్తాలు నిన్ను సిఫార్సు ఎవరు చేయమన్నారయ్యా అంటూ గదిమారు నువ్వు సొంతంగా పుచ్చుకోలేవుటయ్యా అంటూ పక్కన ఉన్న బ్రాహ్మణ్ణి థానేదారు విడదీశాడు చూడగా అతని కథానాయకుడు రాయిణిగారి మొహం వికసించింది కానీ చెప్పాం కాదు ఆ కండరాల నిర్మాణం అలాంటిది కాబోలు చూడగా నువ్వు దొరికిపోయావు అంటూ ఉన్నట్టు కనపడింది ఆ నవ్వు అప్పటికే ఆ బ్రాహ్మణుడు వణికిపోతున్నాడు ఈ స్థితిలో రాయణింగారు చెయ్యి ఊడిసి పట్టుకుని నువ్వే కాదు బుట్ట వంచేసుకున్నావు అని మొఘం మీద ముఖం పెట్టి అడిగి జోడు తెరాయి అని గుమస్తాక ఆజ్ఞాపించారు జోడు చెప్పుల జోడ సంకేళ్ల జోడ విన్నవారికే కంగారు పట్టుకుంది పాపం బ్రాహ్మడు తోటకూరకాడే అయిపోయాడు సరిగా నించో అని గది మారి తానే తానేదారు బాబుగారు కాళ్ళ మీద పడరా అన్నారు వెనక నుంచి ఎవరో కడుపాత్రం కొట్టి గడ్డి తిన్నాడు బాబయ్య పిల్లలు గలవాడు రక్షించండి అంటూ ఒక వృద్ధ బ్రాహ్మడు ముందుకు వచ్చాడు పతిమాల కూర నూరు విప్పమేవిరా అని రుంచుకుంటూ మరో బ్రాహ్మడు చక్కా వచ్చాడు రాయణింగారికి రాయణింగారు ఎవరికీ ఎందుకు జవాబు చెప్పలేదు ఆ నవ్వు వికటమైపోయిన ఆ ముఖ వికాసం మానలేదు ఆయన కుడిజే చాపారు గుమాస్తా జేబులో నుంచి జోడు తీశాడు అందరికీ కళ్ళు జిగాల్ జిగాల్మన్నాయి చూడగా అది రత్నాలు తాపిన తొడుగు మురుగుల జోడు భారత్లో నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ప్రచురితమైన కథ जोड़